కెమెరామ్యాన్ ఈశ్వర్తో రాధామోహన్ దాస్ నరసరావుపేట. పుచ్చుకో ఇలా పుచ్చుకో అంతే. ఎవరికి చదివితే వాళ్ళు ఏకాదశి చూడండి, తీసుకోండి, కార్డులు తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, స్టిక్కర్లు తీసుకోండి, ఎవరికి ఏది రాలేదో తీసుకోండి. సరదాగా చెప్తున్నాను, తీసుకోవడం తీసుకోండి, తీసుకోవడం చూసుకోండి. ఈశ్వరు ఇది నీకు. ఓకే ఓకే, అందరికి అన్ని వచ్చినాయా? అందరూ అన్ని తీసుకో. నువ్వేంటి స్టిక్కర్ తీసుకోలే? అమలు స్టిక్కర్ 4 వెరైటీస్ రావాలి, 5 వెరైటీస్. 2 పుస్తకాలు, ఓ పేపరు, ఓ స్టిక్కరు, ఒక కార్డు, 5 వెరైటీస్ రావాలి. సో అందరూ అన్నీ తీసుకోండి. డోంట్ మిస్, డోంట్ మెస్. మెస్ అంటే తెలుసు కదా, గజ మిస్. అందరూ అన్నీ తీసుకుని వెళ్ళదు. కార్డులు మనం మన గురించి మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. మన నాశనం చేసేవాడు ఏమనుకుంటున్నాడు అది కూడా తెలుసుకోవాలిగా. మన ధర్మము పనికి మాలిన ఎడారి మాత్రం, దాని తేడా తెలుసుకోవాలిగా. మన గురించి మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. ఓకే, అందరికి అన్నీ వచ్చినాయా? చూడండి 5 వెరైటీస్. ఇది పిల్లలకి ఈశ్వర్ 1 ఫర్ యూ. పిల్లలు పెద్దోళ్ళు రాకండే, పిల్లలు నో డౌట్. నాకు ఇవ్వడం మీకు నా అవ్వడం రెండు ఇష్టమైన అమ్మ. అయిందా అయిందా తీసుకునే ఉపయోగం అంటే అయిపోయింది అమ్మ ఇచ్చేసానండి. తీసుకోండి, ఇక్కడ ఏముంటాయి అవి, నేను ఎందుకు మోసుకొచ్చాను? నేను అది ఎందుకు మోసుకొచ్చాను? ఆల్ ది వే వి బ్రాట్ హియర్ బై నానా. అందరూ అన్నీ తీసుకున్నారా? భగవద్గీత, ఏకాదశి పేపరు, కార్డు, స్టిక్కర్. ఏ నా రిక్వెస్ట్ ఏమంటే ఇలా ఫ్రీగా ఇచ్చినది ఇచ్చావా? భగవద్గీత తీసుకో. ఇందులో 12 అధ్యాయం చదవడానికి 3 నిమిషాలు పడుతుంది అంతే. 3 నిమిషాలు అందరూ చదవండి, ఆ పేపర్ చదవండి. రేపు 23వ తారీఖు ఏకాదశి ఫాలో అవ్వండి. శరీరం ఎప్పుడు పడిపోతుందో, ఎలా పడిపోతుందో, ఎక్కడ పడిపోతుందో తెలియదు. ఇది పడిపోయాక నీకు ఎవడు లేడు, దానిది యాంగ్. అప్పటిదాకా పలకరిస్తారు, నువ్వేమన్నా ఇస్తే పలకరిస్తా. నీ మీద దయ ఉంటే కనికరిస్తారు, కానీ నువ్వు అందులోంచి చెడిపోతే భయపడతావు. చచ్చిపోయాడు అంటారు, కళ్ళు తెరుచుకున్నాయంటారు, వాళ్ళు పిశాచి వచ్చిందంట, నిన్నే అక్క అంటారు. తర్వాత శరీరంలో చెరిపితే తొక్క కదా. అందుకని ఇది కదులుతున్నప్పుడే లోపల ఉన్నవాడిని మనం పట్టుకోవాలి. లోపల ఎవరున్నారు? అందుకే రోజు జపం చేయండి. నేను ఏకాదశి పేపర్లు అందరికి వచ్చినాయా? చక్కెరు కార్డులు పేపర్లు అన్నీ నేనా కొంచెం బాధ్యతగా ఉండండి. వాళ్ళ ఉపవాసం కదా, మరి పొద్దునుంచి నీళ్ళు కూడా తాగలేదు, నీరసం వస్తుంది. సరే ఏం చేయాలి? 7:30కి నీళ్లు తాగాను. తర్వాత దీని పేరు ఏమిటంటే జీరా వాటర్ అమ్ముతున్నారు 10 రూపాయలు, ఇది కొన్నాం. తాగుదాం అనుకుంటే ఒక పిల్లోడు తాగచ్చా మంచిది కాదు కదా అని, మరి ఇంకేం తాగలరా నీరసం వస్తుంది, ఏం లేవు కదా అని, కొబ్బరి నీళ్ళు తాగచ్చు కదా అండి, నువ్వు చేస్తావా అని వాడు గమనే. సలహా ఈజీ కదా, కానీ దాన్ని ఇతను పట్టించుకుంటాను. వారికి నేను తెస్తాను గురుగారు తెచ్చాను బాధ్యత. ఇప్పుడు కూడా అవి తెచ్చాడు మంచిపోయి. ఇలా బాధ్యత తీసుకునే వాళ్ళు 10 మంది పెరిగారు అనుకోండి, మంచి పనులు ఎక్కువ అవుతాయి. పిల్లలు బాధ్యత తీసుకో. అందరూ గట్టిగా మాట్లాడలేకపోవచ్చు, నిజాలు అసలు మాట్లాడలేకపోవచ్చు, తిరుమలలో దోపిడీని ఎదిరించలేకపోవచ్చు, మనకి మిగిలేప దండబిడికి వచ్చేద్దాం అనుకోవచ్చు. కనీసం నీ పరిధిలో నువ్వు చేయొచ్చుగా.
నీ పరిధిలో నువ్వేం చేయొచ్చు? నామం చేయు, కానీ జపం చేస్తే నాకు బాగుంది. 10 మందికి మాలలు కొనివ్వు. ఈ పుస్తకం 20 రూపాయలు. నువ్వు చదువు, నువ్వు 4 పుస్తకాలు బ్యాగులో పెట్టుకో. మీకు ఈయన కలిసాడు బస్సులో. ఏం సార్ ఎక్కడికి వెళ్తున్నారు? మంగళగిరి. మంచి ఏం పేరు సార్? ఎదురు పేరు. మీ ఇంట్లో భౌతికగీత భౌతికగీత అంటాడు. భౌతికగీత ఎప్పుడు ఎప్పుడెందుకు అంటాడు. మళ్ళీ 62 రావాలి కదా అండి, ఇది గ్యారంటీ కార్డు ఉండండి. మనం వాటితో సార్ సార్ గ్యారంటీ లేదు కదా అందుకని ఇంకో చూశాను. నేను దీని మీద ఏం రాశాను? వేణుగారు చదవండి. నన్ను ఏం పెరిగి కార్తీక్ ఏం రాశాను? శంకర దాదా అర్థమైందా? ఈశ్వర్ ఇవాటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను బ్రాకెట్ పెట్టి. ఎందుకంటే చదవకపోయినా చేస్తారు కదా ప్లీజ్. అందుకే సరదాగా చెప్తాను, ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెక్మ తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ వర్ రాత, అదే లైఫ్ బెక్మ రాత. వాడి 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 గీత వెరీ సింపుల్లీ, వెరీ సింపుల్ వే. అందుకని చదవండి. ఎందుకు చదవాలంటే భౌతికగీత మీరు కార్తికేయ చూశారా? అనుసరికారు ఎంత బాగా చెప్పారు. అతన్ని మించిన గొప్ప మ్యూజిషియన్ ఎవరున్నారు? అతన్ని మించిన గొప్ప డాక్టర్ ఎవరున్నారు? అతన్ని మించిన గొప్ప బోధకుడు ఎవరు? అతన్ని మించిన గొప్ప ఆర్కిటెక్చర్ ఎవరు? అతని కంటే గొప్ప సింగర్ ఎవరు? గోల్డ్ కూడా వేణుగానంతో గురిపించిన వాడు. కాబట్టి అటువంటి కృష్ణుడిని మనం మన జీవితంలోకి ఆహ్వానించకపోతే, తిరిగి మన కృష్ణుడి దగ్గర వెళ్ళకపోతే ఎంత గిఫ్ట్ వేస్ట్ అయిపోయి మట్టిలో కలిసిపోయి బూడిద అయిపోయి తను గాడిద అయిపోయి ప్రయోజనం ఉంటుంది. అందుకని మనం ప్రశ్నించాలి. ప్రశ్నించాలంటే ఆలోచించాలి, ఆలోచించాలంటే జ్ఞానం ఉండాలి. అందుకని చదవాలి. ఇప్పుడు ఇందాక తాత వచ్చాడు, పైన పెద్ద స్టేడియం ఉంది. స్టేడియం పైన పైన పెద్ద స్టేడియం ఉంది. ఎవరికైనా పుట్టుకతో స్టేడియం వస్తుందా? ఎవరికి స్టేడియాలు రావు? నెమ్మదిగా స్టేడియాలు ఏర్పడుతున్నాయి. ఎవరికైనా ఎవరికైనా చష్మా పుట్టుకతో వస్తుందా? నెమ్మదిగా వచ్చేస్తున్నాడు. నడు నొప్పి ఎవరికైనా ముందు పుట్టుకతో వస్తుందా? షుగర్ ఎవరికైనా పుట్టుకతో వస్తుందా? థైరాయిడ్ పుట్టుకతో వస్తుందా? దాని తర్వాత మనం తెచ్చుకున్న గిఫ్ట్లు ప్రకృతి ఇచ్చే గిఫ్ట్ తీసేరమ్మా. మనం అందరం వెళ్తుందాం శ్రీ శ్రీ రాధా గోవింద చంద్ర భగవానికి హారతి. థ్యాంక్ యూ రా.